అండి అందుకని నమస్కారం. ఈరోజు వీడియోలో మీకోసం జాండీర్ సంవత్సరం జాండీర్ వెహికల్ అనేది అమ్ముతున్నారన్నమాట. సెకండ్ హ్యాండ్లో జాండీర్ 5042 డీ బండి అనమాట, సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ వీడియో మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తానమాట. అలాగే మన ఛానల్ ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. వాళ్ళు ఎవరైనా వెహికల్ కొనాలనుకున్నా వెహికల్ అమ్మాలనుకున్నా సరే మన ఛానల్లో ఈ విధంగా వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుందన్నమాట. అలాగే తొందరగా సేల్ చేయడం కూడా అయితే జరుగుతుంది. రీసెంట్గా పెట్టిన ప్రతి ఒక్క వెహికల్ కూడా అయితే తొందరగా సేల్ అవుతున్నాయి అన్నమాట. మ్యాక్సిమం 1-2 రోజుల్లోనే సేల్ అవుతున్నాయి. వీడియో పెట్టగానే చూసేవాళ్ళు చాలా మంది అయితే ఉన్నారనమాట, అంటే కొనేవాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క వెహికల్ అనేది చెక్ చేసుకుని వెళ్ళి తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట. అది రీజనబుల్ రేట్కి అయితే వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా సరే కొత్త వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఏ వెహికల్ అయినా సరే పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఈరోజు జాండీర్ సంబంధించిన జాండీర్ 5042 డీ బండి అనమాట. ఇది వచ్చేసి 2021 మోడల్. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకొని కూడా. 2 సంవత్సరాలు వెనకమల్ బండి అనమాట. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ వచ్చేసి 5,10,000 అయితే చెప్తున్నారన్నమాట. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 5,60,000 అయితే చెప్తున్నారు. సారీ, 5,60,000 అనమాట. ఇది మీరైతే మాట్లాడుకోండి, ఓనర్తో మాట్లాడుకోండి, చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే రై చేయండి. ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 5,60,000 అనమాట. 5,60,000 అనమాట. ఫిక్స్ అమౌంట్ అయితే కాదు. లొకేషన్లో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి మాట్లాడుకోండి, చెక్ చేసుకోండి, నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ టోటల్ వర్కింగ్ కండిషన్ అన్నమాట. దీంతోపాటు ఎవరైనా సరే వెహికల్ తీసుకోవాలనుకున్నా సరే ఇది కాదు మాకు కావాల్సింది, మాకు మహీంద్రా వెహికల్ కావాలి లేదా మాకు ఐచర్ వెహికల్ కావాలి, పలానా లొకేషన్లో ఓన్లీ తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో మాకు ఏ వెహికల్ కావాలనుకున్నా సరే చెప్పండి. మాకు ఎంత మోడల్లో కావాలనుకున్నా, ఎంత ప్రైజ్లో కావాలనుకున్నా మాకు వెహికల్ కావాలి ఉంటే చెప్పండి అని అయితే అడిగే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా సరే మీకు ఏ మోడల్ అయినా కానీ ఎంత ప్రైజ్లో కానీ వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ కామారెడ్డి డిస్టిక్లో ఉన్నా సరే, చుట్టుపక్కల ఉన్న మండలంలో ఉన్నా సరే, తెలంగాణలో ఉన్న కామారెడ్డి డిస్టిక్ అయితే వచ్చి వానతో మాట్లాడుకోండి. వానతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ యొక్క వాన దగ్గర ఆల్మోస్ట్ 35 పైగా అయితే వెహికల్స్ అనేవి ఉన్నాయన్నమాట. 1-2 కూడా కాదు, ఆల్మోస్ట్ 35 పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయి. వెనకాల చూసుకుంటే ఐచర్ వెహికల్స్, మహీంద్రా వెహికల్స్, స్వరాజ్ వెహికల్స్, జాండీర్ వెహికల్స్, అలాగే ఫౌడ్రక్, అన్ని టోటల్ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. 2019, 2020, 2021, 2022, 2018 ఏ మోడల్ అయినా సరే వెహికల్స్ అనేది దొరుకుతాయి అన్నమాట. ఏ మోడల్ అయినా సరే, ఎంత ప్రైజ్లో అయినా సరే మీకు వాన దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడుకొని చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకునేది తెలంగాణ కామారెడ్డి డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 5,60,000 అయితే చెప్తున్నారు. మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. తెలంగాణలో ఎటు పక్క చుట్టుపక్కల ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడే వెళ్ళి చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. టైంపాస్ కలిసి అయితే చేయొద్దు, ఎందుకంటే ఆల్మోస్ట్ 35 పైగా వెహికల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవడం కూడా అయితే కొద్దిగా బిజీలు అయితే ఉంటారు కాబట్టి చెప్తున్నా అనమాట. దగ్గరికి వెళ్ళండి, మీకు ఏదైనా నచ్చిన వెహికల్ ఉంటే అది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెప్తారన్నమాట. దగ్గరికి వెళ్ళి చూపించి మీరు నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకునేది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.